వినడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్ సో లెట్స్ వెల్కమ్ దెం. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. ఏడుస్తూ చెప్తావేంట్రా ఈ సాంగ్ లాగే మన లైఫ్ కూడా. మందుతో బతకాలిరా, మందుతోనే చావాలిరా. నీ నోట్లో మన్ను పోయ్యా. మన డబ్బులతో తాగితే కిక్ ఉండదండి, అందుకే నేను ఈ దగ్గర జాయిన్ అయ్యా. ఈడు నాకన్నా పెద్ద తాగబోతు, అందుకే వీడి దగ్గర జీతం కూడా తీసుకోను. అయ్యారు అబ్బా, గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ అండి. అరే హెడ్ ఏక్ ఉంది, ఒక కప్పు విస్కీ, రెండు ఐస్ క్యూబ్స్. మందు తాగొద్దండి. అక్కడ అర్థం ఉంది, అందులో ఉంటాడు, అక్కడ చెప్పేసిరా. అక్కడ వెళ్ళినా నేనే కనబడతాం కదండి. నీకే చెప్పారు అది. పనికి మాలిన పనికి మాలిన అని అయినా తాగొద్దండి మందు. పట్రా బందెళ్ళి ఫస్ట్. ఎంతమంది ఎక్కడ పనిచేసావు? వైన్ షాప్ లో అండి. దానికి ముందు బార్ షాప్ లో. దానికి ముందు కిరాణా కొట్లో. అదేంటలుగా అప్పటికి నాకు మంద అలవాటు లేదండి. మంద ఆగొద్దండి. ఆగండి, మంద ఆగండి. అరే మొత్తం మీరు నాకిస్తే నాకేంటండి? నీకేం తెలుసు నా బాధలు? ఆ బాధలు దిగమింకో తగుతుందంట మందు. నీకేంటండి బాధలు? నా బాధ నీకు చెప్పిన అర్థం అవుతారా? ఎక్కడికి వెళ్తున్నారా? చెప్తే అర్థం కాదంటున్నారు. చెప్తాను. ఈ రోజు నా పెళ్లి రోజురా, హ్యాపీగా తాగొచ్చు కదండి. మా ఆవిడ కూడా ఈ రోజు లేచిపోయిందిరా కరెక్ట్ గా. ఎలాగండి? నీకు ముందు పనుడు ఉండేవాడు, వాడితో లేచిపోయిందిరా. అరే మిస్ అయిపోయానండి. ఏ నేను జాయిన్ అయ్యాల్సింది ముందు. ఏంట్రా మల్లె పూలు స్మెల్ వస్తుంది? పక్కన ఎవరు కిరాయికి వచ్చారండి. సుధీర్ ఎవరితోనే ఒకేలా చేయగలరా డాన్స్? అందుకే ముట్టుకోలేదు సార్, ముట్టుకుంటేది అంటారు. చాలా బాగున్నారు. దేవుడా వాళ్ళకి మన పెళ్ళి 1 year. అవునండి, ఫస్ట్ యానివర్సరీ. నీకేం గిఫ్ట్ కావాలి కోరుకో? నాకు గిఫ్ట్ అంటున్నారా? ఏం కావాలో కొరుకో. అందుకేనండి ఈ రాష్ట్రంలో అమ్మాయిలు అందరూ సుధీర్ లాంటి మొగుడు కావాలి, సుధీర్ లాంటి మొగుడు కావాలి అనుకుంటున్నారు. పోరా సిగ్గేస్తుంది. ఏమండి నేను అడిగింది ఇస్తారా? ఏది అడిగితే అది ఇస్తానే. బంగారు ఉంగరం ఇవ్వరా? నా రేంజ్ పెద్దది కొరుకు, చిన్నదేంటి? ఏమండి రవ్వల నెక్లెస్ ఇస్తారా? రవ్వ నెక్లెస్ ఏంటి, మన రేంజ్ ఏంటి? నాకు వడ్డానం చేస్తారా? నా మూడు పండి గిఫ్ట్ ఏం లేదు. ఏదో ఒకటి మీరే ఇవ్వండి. నేనే తెగో ఈ చాక్లెట్ తీసుకో, చాక్లెట్ తీసుకో. నీ నోట్లో మన్ను పోయ్యా. ఇదేంటండి? ఏ లేకపోతే నా గిఫ్ట్ కరెక్ట్ కడగదు, అందుకే నెక్స్ట్ ఇయర్ గట్టి ప్లాన్ చేస్తుడా. ఏం చేస్తున్నావే? మీకు ఐఫోన్ ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చా, క్యాన్సిల్ చేస్తున్నా. ఎందుకే రమ్మని చెప్పు, తీసుకుంటా బలేదానివే. మీరే కదండి వద్దన్నారు. లేదు తీసుకోరా, ఎందుకు? అయితే కార్డు ఇవ్వండి. కార్డు దేనికి? అబ్బా పుణ్యానికి ఇస్తాడు ఐఫోన్, కార్డు గీ కొద్ద డబ్బులు ఇయ్య దానికి. నా కార్డు తీసి నాకు ఇస్తారా? చుచ్చు మోహన్ దా ఎల్టీ బట్రా. ఏమండి? ఏమైంది? చాయ్ చేయి పోయి పడి కాలిందండి. చాయ్ చేయి మీద ఎందుకు, పొయ్యి మీద ఉండొచ్చు కూర్చో. మీ పంచి లేపండి. ఆ అరుపులేంటి కేవమని? పక్కింట్లో అండి. ఏమైంది కనుకోనరా? ఏమైందండి? ఏం లేదే మా పెళ్లి రోజు వాళ్ళ. ఆహా అందుకే కేకలు, అందుకే కేకలు. చెయ్యి కాలింది అందుకు. అయ్యో ఏందమ్మా ఇది? చాయ్ చేయి పోయి పడి చేయి కాలిందండి. అవునా? అది అలా పెళ్లి రోజు అంటండి. ఈ చేయి మీద టీ చేయి మీద పడి చేయి కాలింది. వాళ్ళు పెళ్లి రోజా? టీ పడి చేయి కాలిందా? కుడి చేయి ఎడం చేయ? కుడి చేయి, కుడి చేయ. అదేంట్రా సేమ్ లాస్ట్ ఇయర్ నా లైఫ్ లో కూడా అంతే. నా పెళ్లి రోజు నాడే మా ఆవిడ కుడి చేయి కాలింది, అది టీ పడి. మళ్ళీ సౌండ్ వెళ్ళి ఒకసారి. సార్ ఏమైంది సార్? కాలు జారి పడిపోయిందా కింద? ఏమైందిరా? వాళ్ళ ఆవిడ కాలు జారి పడిపోయిందంట సార్. సేమ్ మీ అమ్మ కూడా అంతరా, కాలు జారి పడిపోయిందిరా? దీన్నే ప్యారల్ లైఫ్ అంటారా? ప్యారల్ లైఫ్ అంటే నా లైఫ్ లో ఏం జరిగిందో వాళ్ళ లైఫ్ లో అదే జరుగుతుంది. కాకపోతే నాకు 1 year ముందే జరిగింది, ఆడికి ఇప్పుడు జరుగుతుంది. ఒక నిమిషం ఎప్పుడే వస్తా నాకు. ఏమండి బర్నాలు కావాలి కదా? మీ ఆవిడ చేయకాలింది కదా? అవును. మీ మ్యారేజ్ డే కదా? అవును. మీ పనుడు చెప్పాడా? కాదు, దీన్నే ప్యారలల్ లైఫ్ అంటారు. ప్యారలల్ లైఫ్ అంటే నా లైఫ్ లో ఏం జరిగిందో నీ లైఫ్ లో అదే జరుగుతుంది. ఊరు కడతారా బొక్కల ప్యారలల్ లైఫ్ గర్ల్ ఫ్రెండ్ నామన మాడుస్తుంది. నా తెలిసి మీ ఆవిడ భుజం మీద బలిపడి ఉంటది. ఒకపడలే ఏంటి ఎందుకు అడుస్తున్నావు? పైనుంచి బలిపడిందండి. బలిపడిందా? చెప్పినట్టు జరుగుతుంది గురుగారు, యాక్సిస్ బలిపడిందండి. చెప్పాను కదా ఇది పక్కగా ప్యారల్ లైఫ్. నీకు అంత డౌట్ లేకపోతే బలి తోకించుడు, బలి తోకించుడు, అది మగబల్లి.
దీని పేరల్ లైఫ్ నువ్వు నమ్మాలి. లేదు సార్, నేను ఏదో నాలుగేళ్ళు చెప్తే నమ్మేస్తావు ఏంటి? పక్కా జరుగుతుంది చూడు, నా లైఫ్ ఏం జరుగుతుంది నీలే పెద్ద జరుగుతుంది. ఏం అవసరం, మేము చూసుకుంటాం, మాకు అవసరం లేదు. ఏంటి నువ్వు అపో కాల్ జరపడ్డా కదా? అవును, ఇదే పేరల్ లైఫ్ అంటే. నాకు కూడా సిమ్ ఇదే జరిగింది. ఏంటి సార్ మీరు చెప్తుంటే బాగుంది కానీ భయం వేస్తుందండి. భయం ఏంటంటరా, నేను చెప్పేది నిజమే. ఏమేంటి సార్ చెప్పండి. ఇదే మ్యారేజ్ ఉన్నాడు మావిడ జంప్ అయిపోయింది, జంప్ అయిపోయింది. అంటే ఇప్పుడు మావిడ కూడా లేచిపోద్దంటారా ఏంటి? పక్కగా జంప్కోండి సార్. నమ్మ కదా, కూర్చో. ఇది లవ్ మ్యారేజేనా? లవ్ మ్యారేజ్ సార్. నాది లవ్ మ్యారేజ్. అయితే ఫస్ట్ మీరు కలిసింది ఎక్కడ? సినీమాక్స్ పార్కింగ్ లో కాదు సార్, కరెక్టే. మూడు టికెట్లు కొన్నారు ఇద్దరు కలిపి. అవును, కక్కుర్తి పడి ఒకటి బ్లాక్ లో అమ్ముకున్నా వెళ్ళి. అవును. దాని తర్వాత అమ్మాయిని పికప్ చేసుకుని వాళ్ళ హాస్టల్ లో డ్రాప్ చేసాం. అవును సార్, కరెక్ట్ డ్రాప్ చేసా. అమ్మాయి పై నుంచి ఫ్లయింగ్ ఇచ్చింది సార్. అమ్మాయి ఫ్లయింగ్ ఇచ్చావు, పక్క నుంచి వెళ్తున్న అమ్మాయి కనుగొట్టావు సార్. మావిడంటది సేమ్ నీది లేదు, ఒకటే బుద్ధి. పనికి మాలేదు, పనికి మాలేదు అని పెళ్లి రోజు లేవంత చెప్పండి. మావిడ లేచిపోతే నా భయం ఉంది, మీరు ఆశీస్ చెప్పేస్తుంది. పెళ్లి రోజు ఏం జరుగుతుందో చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి సార్. మీ ఆవిడ రొమాంటిక్ గా చూస్తూ నవ్వుతుంది, అలాగా అలాగ మంచం మీద కూర్చొని టీవీ ఆన్ చేసింది. అవును సార్. ఏ టీవీ చూస్తుంది? మా టీవీ చూస్తుంది. మా టీవీ కాదు, ఈ టీవీ కాదు. అదే సార్, మా టీవీలో ఈ టీవీ చూస్తున్నా. చూస్తుందా? చూస్తుంది సార్. ఇప్పుడు సడన్ గా మేడం ఏం దూకి ఆత్మ చేసుకుంటా చూడు. ఊరుకోడు సార్, బొక్క కూర్చొని చూస్తుంటే అక్కడ. నేను చెప్పింది టీవీలో. అవును సార్, సంవత్సరం కింద కూడా ఇలాగే మేడం దూకింది సార్? అది సీరియల్ రా, ఎన్ని సంవత్సరాలు సాగుతూనే ఉంటుంది అలాగా. సార్ నాకు ఎందుకో భయం వచ్చింది, అసలు ఎప్పుడు లేచిపోయింది, ఏం జరిగిందో తర్వాత చెప్పండి, దాన్ని కాపాడుకోలేను. సడన్ గా ఇంటికి పాలోడు వచ్చాడు. వస్తున్నాడు సార్, వస్తున్నాడు సార్. అమ్మగారు గిన్నె పట్టుకుని వెళ్ళారా? వెళ్ళింది సార్, వెళ్ళింది సార్. పాలోడు గిన్నెలో పాలేసాడా? వేసాడు సార్, వేసాడు సార్. అమ్మగారు నవ్వుతూ 100 రూపాయలు సార్ ఇచ్చారా? ఇచ్చింది సార్, ఇచ్చింది సార్. అంతే అంతే సార్. మావిడ పాలడుతో లేచిపోలేదుగా. నేను చెప్పింది పూర్తిగా విన్నవా? మీ ఆవిడ 100 ఇచ్చింది కదా? అవును. ఆడ మిగతా చిల్లకుండా వెళ్ళిపోయాడు, అందుకే ఓ మై గాడ్ అన్నా. ఏంటి సార్ మీ వాళ్ళు అనవసరం మావిడ కొట్టించాను సార్. ఇప్పుడు మీ ఆవిడకి ఫోన్ వస్తా చూడు. అవును సార్, వచ్చింది సార్. నవ్వుతూ వెళ్ళి ఫోన్ తీసుకుందా? తీసుకుని సార్, తీసుకుని సార్. అటు ఇటు చూసింది కదా సార్. వరండాలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంది. అవును సార్, మాట్లాడుతుంది సార్. ఒక ముద్దు కూడా పెట్టింది. పెట్టింది సార్. ఇది ఐ లవ్ యూ చెప్పింది కదా? ఐ లవ్ యూ చెప్పేస్తాను సార్. ఎవరితో మాట్లాడదాం అంటే అమ్మ అని చెప్తా చూడు. ఒక్క నిమిషం సార్, టెస్ట్ చేద్దాం. ఏమే, ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మండి. ఫాదర్ ఫోని కలిసిందా? కలట్లేదు సార్. అమ్మనే ఉంది కదా సార్ అక్కడ. అప్పుడు నా ఫోన్ కూడా అమ్మాయి ఉంది. ఏంటి సార్ ఇది? దీన్నే పేరల్ లైఫ్ అంటారు. చూసావా నా దగ్గర ఏం జరుగుతుందో, నీ దగ్గర జరుగుతుంది, నీకు నమ్మకం లేకపోతే మన ఇద్దరు తీస్తుంది. సేమ్ విగ్ ఈయనకి అసలు ఎప్పుడు లేచిపోయిందో చెప్పండి సార్. ఇప్పుడు ఇంటికి కొరియర్ బాయ్ వస్తాడు చూడకూడదు. కొరియర్ బాయ్? మేడం కొరియర్. అమ్మగారు పరిగెట్టుకుని పరిగెట్టుకుని వెళ్తాడు దానికి. పరిగెట్టుకుని పరిగెట్టుకుని ఆల్మోస్ట్ అలాగే వెళ్ళింది సార్. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకునే ఉంటున్నారు. అవును సార్, మాట్లాడుతున్నా సార్. ఇంక ఇక్కడ నేను చెప్పలేను ఇంకా. ఒక్క నిమిషం సార్. ఏమండి పిచ్చుకు కదర్చిందా? కొరియర్ బాయ్ తెలిసిపోతావునా? కొరియర్ బాయ్ తెలిసిపోతావునా? ఎవడు పంపించాడు కొరియర్? ఎవడు పంపించావే? ఏం సార్ మీరు ఆడపిల్లలు మాట్లాడుకుని వెళ్తారు? అరే ముసలోడా నీకు ఎందుకు వెళ్ళే? కరెక్ట్గా చెప్పండి సార్. ఎప్పుడు లేచిపోతే చెప్పండి సార్. నా కళ్ళలో కలిపెట్టి చూడు. చూస్తున్నా? చూస్తున్నా సార్. ఇప్పుడు మీ ఆవిడ సూట్ కేస్ తీస్తా చూడు. ఇటు చూడాలి, అటు చూడాలి, ఇటు చూడాలి, అటు చూడాలి సార్. అక్కడికి వెళ్ళి చూడు. సూట్ కేస్ తీసిందా? తీసింది సార్. చెప్పే కదా మన ఇద్దరిది ప్యారల్ లైఫ్, సేమ్ విగ్ అని. బొగ్గులో విగ్గు కాదు సార్, ఏమిద్ద చెప్పండి సార్. బట్టలు సత్తుంది కదా? అవును, ప్యాక్ చేస్తాను సార్. ఇంకా చెప్పడానికి ఏముంది? మాకు అదే సార్. ఒక్క నిమిషం. ఏంటి బట్టలు ప్యాక్ చేస్తాను? ఎవరితో లేచిపోవడానికి? ఎవరితో వెళ్తున్నాం? అమ్మాయిని పట్టుకొని కొడతారు. నీకేంట్రా నా పిల్లలు కొడితే వినరా? ఇంకా సార్ మొత్తం సెట్ చేసే సార్. సూట్ కేసు కూడా ఆల్ పెడేస్తుంది. ఇంకెక్కడికి వెళ్ళా సార్? అది ఇప్పుడు సడన్ గా ఒకసారి కరెంటు పోద్ది. సార్ కరెంట్ పోయింది సార్. అయితే మీ ఇంట్లో జనరేటర్ ఉందా? ఉంది సార్. ఇల్లు ఆన్ చేసుకో. ఒక్క నిమిషం అమ్మయ్యా, ఆన్ చేసే సార్. అంతే పనులతో జంప్ అయిపోయింది. మా ఇంట్లో పనులు లేడుగా? మా ఇంట్లో ఉన్నాడుగా. ముందే చెప్పొచ్చు కదా సార్. పేరల్ లైఫ్ రా, మనం ఏం మార్చలేము. దా ఇద్దరు లైఫ్ ఒకటి జరుగుతుంది, ఇద్దరు సేమ్ బ్రాండ్. ఇప్పుడు ఏం చేయాలి సార్? కిందకి వెళ్ళిపోతే రెస్మీ డెలగ్ అడుగుతుంది మనల్ని. రోజా గారు ప్యారలల్ లైఫ్.
వీళ్ళిద్దరి కన్నా అతనే టాలెంటెడ్ కదా. వాళ్ళ వైఫ్ ని తీసుకుని వెళ్ళిపోతా అంటే మీరు ఏం చేయగలిగారు ఇద్దరు? ఓకే, ఎంటర్టైనింగ్ అని నాగ్ బాబు సార్ బాగుంది, మంచి థాట్, బాగా చేశారు ఇద్దరు, గుడ్.